అందరికీ నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ అయితే పగబట్టి మిమ్మల్ని హాని చేయాలని అయితే చూస్తుంది. మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది. మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద బాగా ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీ యొక్క ఏడుపుతో కూడినటువంటి నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు ఒక పరిహారం అయితే మీరు తప్పకుండా చేయాలి. మరి ఆ పరిహారం కొరకు మీరు రావి చెట్టు ఆకును ఉపయోగించాలి. రావి చెట్టు ఆకును తీసుకుని ఆ రావి చెట్టు ఆకును అయితే శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత ఆ ఆకు మీద గంధం లేదా సున్నముతోటి రావి చెట్టు పుల్లతోటి ఓంకారాన్ని రాయాలి. సవ్య స్వస్తికి గుర్తు వేయాలి. ఆ తర్వాత శ్రీం మరియు శ్రీం క్లీం అనేటటువంటి అక్షరాలు రాయాలి. ఈ విధంగా రాసిన తర్వాత ఆకును ప్రవహించే నీటిలో వదిలేయాలి. ఈ విధంగా కనుక మీరు ఈరోజు రాత్రిపూట చేసినట్లయితే మీకున్నటువంటి నరదృష్టి, ఈర్ష్య, అసూయ అలాంటి నెగిటివిటీలన్నీ కూడా తొలగించబడి మీకు అయితే శుభాలు కలుగుతాయి. ఈ రోజు మీరు ప్రొఫెషనల్ కావాల్సినటువంటి స్థానాన్ని కూడా మీరు నిర్వహించడం జరుగుతుంది. మరి 3 రోజులకు ఒకసారి మీరు ఈరోజు అన్నదానం ఈ రోజు నుండి 3 రోజులకు ఒకసారి అన్నదానం చేయటం వల్ల మీకున్న దోషాలన్నీ కూడా, ఆటంకాలు, అడ్డంకులు అన్నీ కూడా తొలగించబడతాయి. ప్రయోజనకరమైన ప్రభావాలు కనుగొనబడతాయి. ప్రొఫెషనల్ వ్యక్తులు ఆకట్టుకుంటారు. సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది. ప్రణాళికలు ఆకృతిని తీసుకుంటాయి. మరియు ప్రాముఖ్యత లాభం మీద ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో ఆనందం పెరుగుతుంది. ప్రియమైన వారి నుండి మీకు మద్దతు కూడా లభిస్తుంది. లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యాన్ని నివారించాలి. మరియు ఈరోజు లాభం మరియు పరిశ్రమ వాణిజ్యంలో మీరు ఈరోజు మరి ఈరోజు ప్రవేశమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పనితీరులో వేగంగా మీరు పనులు అయితే చేస్తారు. విస్తరణ పనులపై దృష్టి అనేది పెంచుతారు. లావాదేవీలో ప్రభావవంతంగా ఉంటారు. డబ్బు పరిస్థితులు సాధారణంగా ఉంటాయి కొంతమందికి. మరి ఈరోజు ప్రయోజనాలు పెంచడంలో కొంతమంది విజయవంతులు అవుతారు. విస్తరణ అవకాశాలు కూడా పెరుగుతాయి. కొత్త పనులు అయితే సృష్టించబడతాయి. పెండింగ్ లో ఉన్నటువంటి డబ్బు కూడా మరి స్వీకరించబడుతుంది. శుభ ప్రతిపాదనలు కూడా మరి స్వీకరించబడతాయి. పనిపై పూర్తి దృష్టి పెట్టండి. అప్పుడు మాత్రమే పనులు మీరు చేసుకోగలుగుతారు. అనుభవం ఉన్న వ్యక్తులను సంప్రదించండి. మీకు మేలు కలుగుతుంది. చిన్నపిల్లల ఆరోగ్యం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు అయితే రాశి వారికి చాలా బాధిస్తాయి. తగిన మందులను సేకరిస్తే మరి మంచి జరుగుతుంది. మెలకువ రావడం అనేది ప్రారంభమవుతుంది. ఇంటి పనులలో నిలిపివేసినటువంటి పనులు, కొత్త నిర్మాణ ఇంటి పనులు అయితే నిలిపివేయడం అనేది జరుగుతుంది. కొత్త ఇంటి కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి పనులైతే నిలిపివేయడం అనేది జరుగుతుంది. కెరీర్ లో ఉన్నటువంటి ఆటంకాలు, అడ్డంకులు తొలగించడానికి స్నేహితులైతే సహకారం అందించడానికి బాగా ఇష్టపడతారు. ఈ రోజు మీరు వినయ విధేయతల ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. లక్కీ సంఖ్య 12, లక్కీ కలర్ అయితే మరి వైలెట్. ఇక పరిహారంలో ఈ రోజు మీరు చక్కగా రామాలయాన్ని దర్శించండి. మరి ఆంజనేయ స్వామి కుంకుమార్చన చేయండి. మీకు శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.